ఈరోజు కొటేషన్ ఇది అయిన తర్వాత చెప్పుందరే ఓకే దెంజ్వాల్ గల్ఫ్ రో గల్ఫ్ రీసార్ట్ ఇన్ మణిపూర్ దెంజువల్ గల్ఫ్ రిసార్ట్ ఇన్ మణిపూర్ ఇది ఏంటంటే ఇది రీసెంట్గా ఎందుకు తీసుకొచ్చారు అంటే టూరిజన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మణిపూర్ గవర్నమెంట్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది ఏంటి తుంజువాల్ గల్ఫ్ రిసార్ట్ ఇన్ త్యూంజువల్ గల్ఫ్ రిసార్ట్ ఇన్ మణిపూర్ ఇది ఏంటంటే టూరిస్ట్ టూరిస్టేజన్కి బాగుంటుందని చెప్పి నార్త్ ఈస్ట్ స్టేట్ అనమాట ఇది టూరిజంని బాగా ప్రాజెక్ట్ కింద తీసుకురావాలి టూరిజం ఇప్పుడు కరోనా టైంలో బాగా తయారు చేసి కరోనా అయిన తర్వాత దీనికి టూరిజంకి మంచిగా ప్రతిష్ట పొందాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నాకు నచ్చిన యానిమల్స్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఇందులో దీని పేరు ఏంటో మీరు నాకు కామెంట్లో పెట్టండి ఇది నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇవి అంటే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే దోల దోల దోలి ధోల్ కన్జర్వేషన్ దోల్ కంజర్వేషన్ అంటే ఏంటంటే ఇది కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఏంటంటే ఐగా ఈ ఇప్పుడు ఇది మీకు మీరు కామెంట్ పెట్టిన తర్వాత చెప్తాను నేను ముందు చూపించాను కదా జంతువులు అట్ల ఏంటంటే దోలు అంటారనమాట ఓకే వాటికి సంబంధించినవి వాటి కానీ వాటి పేర్లు ఏంటో మీరు చెప్పండి నా కామెంట్లు పెట్టండి ఏంటంటే వీటిని ప్రొడక్ట్ చేయాలని చెప్పేసి మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అనుకున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ మనకి ఫారెస్ట్లో సైక్లింగ్లో మంచి రోలు ఉంటుందన్న అన్నమాట ఈ జంతువులే ఎందుకంటే ఈ జంతువుల్లో ఒక దాన్ని చంపడం అది ఇంకో దాన్ని చంపడం అలాగ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట మజ్జు కేట్లకి ఏమైనా త్రెట్ అనిపించింది అనుకో ఆ సైక్లింగ్ అంతా కూడా చైన్ తగ్గిద్ది అనమాట లై లీవింగ్ చెట్లంతా కూడా తగ్గిద్ది అందుకని చెప్పేసి ఆ జంతువులను ప్రొడక్ట్ చేయాలని చెప్పేసి ఇలా దోల్ కన్జర్వేషన్ అని చెప్పి తీసుకోవడం జరిగింది అనమాట ఏంటంటే ది స్టడీ వాజ్ ద కనెక్టెడ్ బై సైంటిస్ట్ సైంటిస్ట్ ఫ్రమ్ ది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఇండియా అంటే దీన్ని మొత్తం అంతా స్టడీ చేసింది ఎవరంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఇన్ ఇండియా రెండోది వచ్చి ది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ అండ్ ది నేషనల్ సెంటర్ ఫర్ ది బయాలజికల్ సైన్సెస్ అనమాట ఓకే ఇవన్నీ కూడా స్టడీ చేసి చెప్పిన ఈ జంతువుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది వీటిని సరిగ్గా చూడాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ముందు క్లాస్లో మాట్లాడుకున్నాం దీని గురించి ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమరైట్స్లో నార్మల్గా న్యూ న్యూ న్యూక్లియర్ ప్లాంట్ని పెట్టారని చెప్పాము కదా అదే అనమాట అదిగా ఇక్కడ ఉందన్నమాట మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ సౌదీ అరేబియా పైన ఇదాన్ని ఇలా కొంచెం ఇటుసరికి వస్తే మన ఇండియా ఉంటుంది అనమాట ఓకే చూసుకున్నా కొంచెం తిక్కుగా ఉంది కదా అది ఏంటంటే సముద్రం అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పోజ్ అంటే బర్కా న్యూక్లియర్ పవర్ పవర్ ప్లాంట్ ఇదే మనకి ఎక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ ఈ దీన్నే కొత్తగా పుష్టిం కట్టడం జరిగిందనమాట బరక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ మనం దీన్ని చదివేసుకున్నాం అంటే ఇది ముందు హిందూ పేపర్లో రావడం జరిగింది ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో రావడం జరిగింది అనమాట అంటే మీరు చూసుకోండి లింక్ ఎలా ఉందో ఇది ఇప్పుడు మీకు ఎలా టెక్స్ట్ బుక్లు తయారు చేస్తారంటే మీకు టెక్స్ట్ బుక్లు తయారు చేసారా తయారు చేసిన తర్వాత ఆ సిక్స్ మంత్స్లో కానీ తర్వాత కానీ ఈ టెక్స్ట్ బుక్కి ఎక్కిచ్చేస్తారన్నమాట ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొత్తం మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ న్యూక్లియర్ ప్లాంట్ పెట్టడం జరిగింది దాని పేరు ఏంటి దాని పేరు వచ్చేసి బరక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఓకే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగే చర్య ఏంటి కామెంట్లో పెట్టండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫిజినా ఫిజినా అది మీరు ఎఫ్ఐఆ అది కామెంట్లో పెట్టండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట అంటే మనం ఏంటంటే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ చేస్తున్నాం కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట వన్ ట్వంటీ కంట్రీస్ అరౌండ్ ది వరల్డ్ ఏరియా సెలబ్రేటింగ్ ది వీక్ లాంగ్ వరల్డ్ బ్రీడ్ ఫేస్టింగ్ వీక్ అంటే ఏంటంటే వరల్డ్గా వరల్డ్గా ప్రపంచ దేశాలని నూట ఇరవై దేశాలు ఏంటంటే కలిపి వరల్డ్ బ్రీడ్ బ్రిస్ట్ ఫీడింగ్ వీక్ అని జరుపుకుంటాయి బ్రిస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే తల్లిపాలు అనమాట అంటే తల్లిపాలు అన్నది ఎంత ప్రాముఖ్యత ఇది ప్రతి ఒక్కరు చిల్డ్రన్స్ పుట్టిన తర్వాత ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు ఆ పాలు తాగాలని చెప్పేసి దీన్ని ఆగస్ట్ ఒకటి నుంచి ఏడు వరకు చేసుకోవడం జరిగింది ఈ ఈ వీక్ అంతా కూడా బ్రిస్ట్ ఫీడింగ్ వీక్ అని గుర్తించింది అనమాట వారాల్లో బ్రిస్ట్ ఫీడింగ్ వీక్ ఇందులో నూట ఇరవై కంట్రీస్ ఉన్నాయి నూట ఇరవై నూట ఇరవై కంట్రీస్ కూడా ఇందులో ఇంకా ఉంటుంది మ్యాటర్ నేను అంత మీకు అవసరం లేదంటే సిక్స్ పిల్లల పాలు తాగడం ఎంత అవసరం అనుకున్నా రోగ నిరోధక శక్తిని పెంచితే ఇప్పుడు కరోనా టైంలో కూడా రోగ నిరోధక శక్తి ఎవరికైతే ఉంటుందో అలా కరోనాని జయించగలరు అది అంతే చిన్నప్పుడులో మీరు పాలు తాగితే తల్లిపాలు మీకు రోగ నిరోధక శక్తి పెరిగి మీకు ఇమ్యూనిటీ స్టేబిలిటీ అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి అన్నమాట ఓకే చూసుకోండి మీకు ఇంకా డెప్త్ కలిగితే దీన్ని పాస్ చేసుకుని చదువుకోండి ఓకే వరల్డ్ బ్రిస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ ఏడు వరకుని ఓకే తర్వాత చూసుకుంటే మీకు అప్పుడు తెలుసుకుంటే జరిపొద్ది ఆబ్జెక్టివ్ దీని ఆబ్జెక్టివ్ అంటే దీని పని ఏంటంటే ట్రూ ప్రమోట్ ఎక్స్క్లూజివ్ బ్రిస్ట్ ఫీడింగ్ ఫర్ ది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇచ్ హ్యాజ్ యూజ్ హెల్త్ బెనిఫిట్స్ అంటే అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ కూడా పిల్లలకి తల్లికి కూడా మంచి బ్రీడింగ్ అంత మంచి ఫుడ్ని అందించడం హెల్త్ కేర్ని అందించడం దీని ప్రధాన లక్ష్యం అనమాట ఓకే మీరు దీని ఆబ్జెక్టివ్ అని నేను అడిగానుకో మీరు ఏం చెప్పాలంటే దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే మంచిగా సిక్స్ మంత్స్ పల్లె పిల్లకి తల్లికి అంటే తల్లి కూతురికి తల్లి కొడుకులకి కూడా మంచి హెల్త్ కేర్ అందించడం దీని లక్ష్యం అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఏంటంటే నేను ఈ నుంచి రోజుకి మీకు ఒక మ్యాప్ క్వశ్చన్ ఇస్తాను ఎందుకంటే మీకు ఈ చెడు అట్లా సో అయిపోద్ది అనమాట మీకు ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే అగతి అగతి ఐస్లాండ్స్ అగతి ఐస్లాండ్స్ ఏ కా ఏ కాంటోనెంట్లో ఉన్నాయో అది ఏ దేశంలో ఉన్నాయో మీరు రేపు కింద కామెంట్లో రాయండి ఓకే లేదా వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ రాసి పెట్టండి ఓకే మీరు ఏంటంటే అలా చేయండి మీరు ఇంకోటి ఏంటంటే మీరు వాట్సాప్లో పెడుతున్నారు కదా నేను అడిగిన క్వశ్చన్స్కి ఈసారి యూట్యూబ్లో ఇమెయిల్ కింద పెట్టండి అదేవిధంగా యూట్యూబ్లో ఇమెయిల్లోనే కామెంట్ ఉంటుంది కదా కామెంట్లో పెట్టండి మీరు క్వశ్చన్స్ అన్నీ కూడా ఫీడ్ చేసుకుని ఓకే అలా ఈ ఇమెయిల్లో పెట్టిన వాళ్ళకి నేను ఎక్కువ మార్కులు వేయడం జరిగింది ఓకే చూసుకుంటాను అతి ఐస్లాండ్ ప్రెజెంట్ ఇన్ ఇచ్చు గ్రూప్ ఆఫ్ ఐస్లాండ్స్ ఏ గ్రూప్లో అగర్తి అగతి అనే ఐస్లాండ్స్ ఉన్నాయా ఆ కంట్రీన్ ఏంటి కంట్రీ ఏంటి ఓకే మీ క్వశ్చన్ అది నెక్స్ట్ చూసుకుంటే ఇక నేను ఇక్కడ మీకు క్లూ ఇస్తున్నా ఇదే మ్యాప్ అనమాట ఈ మ్యాప్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూసుకునేటండి నాకు ఇంకోటి ఏంటంటే నార్త్ని ఇప్పుడు లక్షదీప్ ఉంది కదా మనకి లక్షదీప్ నార్త్నే ఉందే సౌత్నే ఉంది ఈ రెండు కూడా నాకు కామెంట్లో పెట్టండి ఓకే మీకు ఎప్పుడు రాకపోతే గూగుల్ మనకి ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పేది గూగుల్ మీరు ఎప్పుడు చేయాలి గూగుల్ మీద డిపెండ్ అవ్వండి దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి గూగుల్ కూడా డెప్త్గా నమ్మకూడదు గూగుల్ కూడా ఇంకొకసారి తప్పు చెప్పే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఓకే మీరు నాకు ఇప్పుడు రెండు కోసం అడిగా ఏంటి నేను అడిగింది అగతి ఏ ఐస్లాండ్స్లో ఉన్నది ఏ కంటెంట్ ఏ కంట్రీ తర్వాత వచ్చి లక్షద్వీప్ లక్షద్వీప్ ఏంటి ఈస్ట్ ఏంటి ఓకే నెక్స్ట్ ఓకే మనం ఈరోజు ఏంటంటే ఇది చాలా చాలా విలువైంది అనమాట ఈ మూడాటికి నిజంగా నాకు కూడా ఏంటంటే చాలామంది డౌట్ ఎటుగా ఉన్నాయి మీ ఇట్లా చదివేటప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ వీటికి ఎవరు సరిగ్గా నాకు చెప్పలేకపోయారు కానీ ఈరోజు మీకు నేను క్లుప్తంగా వివరిస్తుందండి క్యాపిటలిజం సోషలిజం కమ్యూనిజం అంటే ఈ మూడానికి కూడా పోలికలు ఉంటాయి అంటే క్యాపిటలిజం అంటే ఏంటి సోషలిజం అంటే ఏంటి కమ్యూనిజం ఏంటంటే మందిని అడిగాను కానీ నాకు ఎవరో అర్థమయ్యేటట్టు చెప్పలేదు కానీ ఏంటంటే తర్వాత నేను నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మనం క్యాపిటలిజం అంటే ఏంటి సోషలిజం అంటే ఏంటి కమ్యూనిజం అంటే ఏంటి తెలుసుకుంటారు ఒక అది ఎలాగంటే ఇప్పుడు క్యాపిటలిజం క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారి వ్యవస్థ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పెట్టుబడిదారి వ్యవస్థ ఎక్కడ ఉందంటే యూఎస్ఏ యుఎస్ఏలోను బాగా పెట్టుబడిదారి వస్తుంది అనమాట మనకి ఏంటంటే ఎలా అంటే ఇక్కడ శ్రమికుల్ని బాగా ఇబ్బంది పెట్టి కష్టపెట్టి వాళ్ళకి ఏంటంటే ఒక గుడ్డు చాకరి చేయించి అక్కడ లాస్ట్ వచ్చి కన్క్లూజన్ ఏంటంటే లాభం లాభం మీద వ్యాపారం చేయడం జరుగుతుంది అనమాట దీన్ని క్యాపిటలిజం అంటారు అంటే ప్రజల యొక్క అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క రైట్స్ పెట్టించుకోరు అంటే కొన్ని రైట్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు వర్క్ అని చెప్పేసి మనకి ఎనిమిది గంటల వరకు పనిచేసి పని చేయాలి గవర్నమెంట్లో అయితే అలాగే ఇక్కడ ఎనిమిది గంటలని కాదు పన్నెండు గంటలు మనకి పని వర్క్ కింద ఉంటుంది కొన్ని కొన్ని అవసరం మాత్రమే ఉంటుంది గవర్నమెంట్ ప్రకారం దానికన్నా ఎక్కువ చేస్తే గుడ్డు చాకరీ అంటారనమాట అలాగే ఏంటంటే గుడ్డు చాకరీ చేయినంటారన్నమాట పెట్టుబడిదారి అవస్థలో అక్కడ ఏంటంటే ప్రధాన లక్ష్యం ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడం లాభం ఆజించడం అన్నమాట దాన్ని క్యాపిటలిజం అంటారు ఈ క్యాపిటలిజం ఏంటంటే చైనాలో క్యాపిటలిజం ఉంటుంది తర్వాత వచ్చేసి అమెరికాలో అమెరికా మొత్తం కూడా క్యాపిటలిజం ఎందుకంటే అక్కడ పెట్టుబడిదారులే ఉంటారు ఎక్కువ మంది అందుకే అక్కడ ఏంటంటే మన వాళ్ళు కూడా అక్కడ సర్వీస్ చేయడానికి వెళ్తారు ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఎట్టుకోవడం ఇంప్రూవ్ అవ్వడం స్కిల్ సంపాదించుకోవడం అలా ఉంటుంది తప్ప వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి అలా ఉండదన్నమాట ఎక్కువగా ఎక్కువగా అంటే అమెరికా పెట్టుబడిదారే వస్తాయి మీరు ఏంటంటే మీకు మీకు క్వశ్చన్ ఏంటంటే క్యాపిటలిజం కంట్రీస్ ఏంటి అని చెప్పి మీరు కామెంట్లో పెట్టండి ఓకే ఎన్ని కంట్రీలు ఉన్నాయో ఎగ్జాంపుల్ ఒక ఐదు గంటలు పెట్టండి క్యాపిటలిజం కంట్రీస్ ఓకే క్యాపిటలిజంలో మనకి ఏంటంటే మాగో కంపెనీ పెట్టాలంటే ఏం ఉండాలి లేబర్స్ ఉండాలి తర్వాత వచ్చేసి క్యాపిటల్ ఉండాలి తర్వాత వచ్చేసి ల్యాండ్ ఉండాలి తర్వాత వచ్చేసి సర్వీస్ స్కిల్డ్ పీపుల్స్ ఉండాలి ఓకే మనకి ముఖ్యంగా నాలుగు ఉండాలి ఒక ఏ కంపెనీ పెట్టాలన్నా ఏంటి ల్యాండో లేబర్సో స్కిల్డ్ వర్క్ తర్వాత వచ్చేసి క్యాపిటల్లో ఈ మూడు ఉంటే పెట్టుబడిదారి పెట్టడానికి ల్యాండ్ ఈ మూడు ఉంటే ఏంటంటే మనకి దీన్ని క్యాపిటలిజం అంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా పెట్టుబడి పెట్టి డబ్బులు ఆశిస్తారు అన్నమాట వీళ్ళ ప్రాఫిట్ మాత్రం ఆశిస్తారు ఓకే దీన్ని క్యాపిటలిజం అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది పొలిటికల్గా కాన్ఫ్లిక్ట్ అవుతుంది పొలిటికల్ ఇందులో కూడా ఎంటర్పర్ అవుతుంది అనమాట ఓకే మీరు ఇంతవరకు క్యాపిటలిజం అంటే మీకు ఐడియా రావాలి పెట్టుబడిదారి దారి వస్తా ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనం నెక్స్ట్ సోషలిజం వాట్ ఈస్ ద సోషలిజం సోషలిజం అంటే సమీవాం అంటే ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రజలకు కొన్ని రైట్స్ ఇవ్వబడతాయి ఏంటంటే ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ చూసుకుంటే రష్యా రష్యాలో ఏంటంటే సమయవాదం కంట్రీ ఇది ఎందుకంటే ఒకనొక టైంలో ప పంతొమ్మిది వందల తొంభై ఒకటి ముందు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా ప్రతి దేశం రష్యానే ఫాలో అయ్యేది రష్యాలో కంపెనీ ప్రైవేట్ అన్నది ఎక్కువ ఉండదు అనమాట అంతా కూడా సమయవాదం ఉన్న కంట్రీసే ఉంటాయి మనం మొత్తంగా చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్రజలకు రైట్స్ ఇవ్వబడతాయి అనమాట ఇక్కడ ఏంటంటే ప్రజలు వరకు ఈ ప్రైవేట్ వ్యక్తులు కాకుండా ఎవరైతే కంపెనీలు ఉంటే వాళ్ళకు కూడా సమానంగా ఉంటారనమాట ఏదన్నా అడగడానికి రైట్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి సమయవాదం అంటే ఓకే మీరు ఏంటంటే ఇందులో నాకు సే సోషలిజం కంట్రీస్ కూడా మీరు ఒక ఫైవ్ కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే కొంచెం దీని మీద విమర్శ కూడా ఉంది డబ్బులు నుంచి తెస్తారు అన్ని కూడా గవర్నమెంట్ ఉంటే ప్రైవేట్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ప్రైవేట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా అని చెప్పి కొన్ని కొన్ని డౌట్స్ కొన్ని కొన్ని డౌట్స్ కొన్ని విమర్శలు రావడం జరిగింది కానీ సోషలిజం అంటే మీకు అర్థం అద్దవాల్సింది ఇందులో ప్రజలకు కూడా రైట్లు ఉంటాయి ప్రజలు కూడా ఇందులో మాట్లాడే ఉంటుంది ప్రజలు కూడా ఇందులో ఉంటుంది ఎక్కువగా ప్రజలు వచ్చేది ఉంటారు అన్నమాట పీపుల్స్ ఓకే తర్వాత చూసుకుంటే కమ్యూనిజం వాట్ ఈస్ ద కమ్యూనిజం కమ్యూనిజం అంటే సింగిల్ పార్టీ ఉంటుంది అనమాట ఇందులో ఎక్కువ పార్టీలు ఉండవు సింగిల్ పార్టీ ఎక్కువ రూల్ ఈ ఎగ్జాంపుల్ చైనా చైనాలో ఏంటంటే ఎక్కువ పార్టీలు ఉండవు ఒకే పార్టీ చైనా వాళ్ళు ఏదంటే అదే ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏదంటే అదే ఆ రూల్ అలా వెళ్తారనమాట అంటే ఏంటంటే కమ్యూనిజం అన్నది అదే కాక మనకి జెండా పెట్టుకుని ఉంటారు కదా అది కూడా కమ్యూనిజంకి గుర్తు కొడవలే సుత్తి ఎందుకంటే ఇలా వీళ్ళ ఒక పార్టీని నమ్ముతారు వీళ్ళ ఒక పార్టీని నమ్ము ఒకటే మొత్తం అందరూ ఒకటి చేయాలనుకుంటారు కమ్యూనిజం అంటే ఎగ్జాంపుల్ ప్రజలకే ఎక్కువ రైట్లు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిజంలో కొంతమంది పోరాటం చేసి పోరాటం చేసి ఈ పోరాటం ఆపితే అడవులుకి వెళ్ళిపోవడం లక్షల లెట్లుగా తయారవడం వంటివన్నీ కూడా వీళ్ళ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట గవర్నమెంట్ చేత కాకపోతే వీళ్ళ వీళ్ళని గవర్నమెంట్ చేతిలో తీసుకుంటారన్నమాట వీళ్ళనే కమ్యూనిజం అంటారనమాట ఇంకే చైనాలో ఉన్నది ఇదే అనమాట చైనాలో ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ మొత్తం రూల్ అనమాట ఇప్పుడు అర్థమైంది కదా మీకు కమ్యూనిజం అంటే నార్మల్గా ఒక పార్టీ ఉండి ఆ పార్టీ రూల్ చేస్తా ప్రజలకు ప్రజలకు ఏ వచ్చినా అదే సపోర్ట్గా ఉంటుంది క్యాపిటలిజం అంటే పెట్టుబడి ధర వస్తా తర్వాత సోషలిజం అంటే సమయవాదేస్తాం మన ఇండియా ఏంటి అని మీరు కామెంట్లో పెట్టండి ఓకే మన ఇండియా దే ఏముందో అది కామెంట్లో పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కమ్యూని కమ్యూనిజంకి కాపిటలిజంకి తేడా చూసుకుంటే ఏంటంటే స్టేట్ కంట్రోల్ ఆఫ్ ది మీన్స్ అండ్ ఎండ్స్ అంటే ఏంటంటే కమ్యూనిజంలో ఏంటంటే స్టేట్ కంట్రోల్ ఆఫ్ ది మీన్స్ అంటే ఒక పార్టీ ఒక పార్టీ ఉంటుంది ఒక పార్టీ మొత్తం కంట్రోల్ చేసుకుంటుంది క్యాపిటలిజంలోకి వచ్చి ఫ్రీ మార్కెట్ ఇది క్యాపిటలిజం అంటే గుర్తుపెట్టుకోండి మార్కెటింగ్ ప్రైవేటింగ్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ మీకు గుర్తుగా ఒక మాటలో చెప్పాలంటే ఫ్రీ మార్కెట్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు కమ్యూనిజం కమ్యూనిజంలో ఏంటంటే ఏజెస్ అకార్డింగ్ టు నీట్ అంటే ఏంటంటే ఇక్కడ జీతాలు మాత్రం కన్ఫర్మ్ ఇవ్వాలి ఇప్పుడు పెట్టుబడిదారు దారి జీతాల గురించి దీని గురించి పెద్దగా వరి వారాలు కానీ ఏంటంటే కమ్యూనిజంలో అందరికీ జీతాలు అవ్వాలి అందరికీ జీతాలు అవ్వాలి ప్రజలకు కూడా రైట్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎక్కువ పని చేస్తున్నారా ఎక్కువ డబ్బులు అవ్వాలి ఇప్పుడు ఇంకా ఒక పది మంది ఉన్న వాళ్ళకి పనులు వచ్చే ఆ పది మందికి సరిపోయి ఫుడ్ ఇవ్వాలి అతనికి ఒకళ్ళు పని చేసిన వేరే పది మందికి సరిపడి ఫుడ్ ఇవ్వాలి అలా ఇస్తారు కమ్యూనిజంలో అంటే ఏంటంటే జనాభా పీపుల్స్ ఫ్యామిలీ ప్రతిపాదకం తీసుకుంటారన్నమాట కమ్యూనిజంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబానికి ఇద్దరు ఉన్నారు ఒక కుటుంబానికి పది మంది ఉన్నారు కానీ ఏంటంటే ఈ ఇతను ఇతను ఒకే పని అది అదేంటంటే ఈ పది మంది ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారో ఇద్దరు ఉన్న వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తారు అది కమ్యూనిజం అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు నిండాలి అనేది ఆలోచనలో ఉంటారు కమ్యూనిస్టమ వస్తులు క్యాపిటలిజం అలాగే కాదు ఒక్కడే సింగిల్గా ఉన్నట్టుపోతారు డబ్బు అంతా కూడా వ్యాపారం చేసుకుని అది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చి సింగిల్ పార్టీ లేబర్ డొమినేటెడ్ ద పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ సింగిల్ పార్టీ అనమాట లేబర్ డామినేటెడ్ సింగిల్ పార్టీ లేబర్ డామినేటెడ్ పొలిటికల్ సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ కూడా డామినేట్ చేస్తారు ఎవరంటే ఇక్కడ పీపుల్స్ లేబర్స్ అంటే కమ్యూనిజంలో లేబర్స్ కొన్ని రైట్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో చూసుకుంటే ప్రొడక్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఇక్కడ ఏంటంటే క్యాపిటలిజంలో వచ్చేసి ప్రొడక్షన్ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేస్తారు బేస్డ్ ఆన్ డిమాండ్ డిమాండ్ డిమాండ్మే వెళ్తున్నమాట మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోని ఒక బాటిల్ ఒక ధమ్సప్ బాటిల్ తీసుకోండి ధమ్స బాటిల్ మార్కెట్లో ఎక్కువ వచ్చేసి ఇంకో బాటిల్కి రేట్ తగ్గిద్ది అక్కడ ఏంటంటే అలా కాకుండా ఒకవేళ డిమాండ్ తగ్గి డిమాండ్ పెరిగింది అనుకో అంటే ఇప్పుడు బాటిల్ అయిపోయిన ఇంకో డిమాండ్ రేట్ పెరిగిద్ది అనమాట మార్కెటింగ్ అంటే ఇప్పుడు బాట్లు ఫర్ ఎగ్జాంపుల్ వంద బాటిల్లు ఉన్నాయి అక్కడ యాభై మంది ఉన్నారు అప్పుడు రేటు తక్కువగా ఉంటుంది అలా కాకుండా వంద మంది ఉండి యాభై బాటిల్ ఉన్నాయి ఇంకో రేటు పెరిగిపోతుంది అన్నమాట వంద బాటిల్ ఉన్నప్పుడు రేటు యాభై బాట్లు ఉన్న రేటు మారిపోతుంటుంది డిమాండ్ పెట్టి చేంజ్ అవుద్ది అనమాట మూడో పాయింట్ వచ్చి నో ప్రైవేట్ ప్రాపర్టీ ఈ కమ్యూనిజంలో అసలు ప్రైవేటే ఉండదన్నమాట అంతా కూడా సింగిల్ పార్టీ ఏదంటే అది అలా వెళ్తుంది ఓకే ఇప్పుడు మీకు కమ్యూనిజంకి సోషలిజంగా తేడా సోషలిజంకి ఏంటంటే నో నో ప్రైవేటీ ఉంటే అంతలా ఉండవు అనమాట తక్కువ ఉంటుంది అనమాట అది నీకు కమ్యూనిజంలో అసలు ప్రైవేటీ నాట్ అలాట్ ఓకే ఇందులో థర్డ్ పాయింట్ చూసి గవర్నమెంట్ రూల్ ఇన్ లిమిటెడ్ ఇక్కడ క్యాపిటలిజం వచ్చి గవర్నమెంట్ రూల్ ఏమి ఉండదు అంతా కూడా పెట్టుబడిదారి వ్యవస్థ రూలే ఉంటుంది ఎందుకంటే ప్రైవేటీ వ్యక్తుల చేతులు ఎక్కువగా ఉంటుంది ఈ క్యాపిటలిజంలో ఎగ్జాంపుల్ అమెరికా తర్వాత వచ్చేసి రిడక్షన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఇన్ ఇన్ఇక్వాలిటీ అంటే ఇన్ఇక్వాలిటీ అంటే ఏంటంటే హెల్త్ సంపద సంపద రిడక్షన్ సంపద అనేది ఏంటంటే కమ్యూనిజంలో లిమిట్గా ఉంటుంది అనమాట అందరూ సమానంగా అందరూ ఎదగాలి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా మన ఇండియాలో చూసుకుంటే మొత్తం డబ్బు అంతా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు అంతా ఒక్క పర్సెంట్ జనాభాలో ఉంది అంటే ఒక్క పర్సెంట్ జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు అంతా ఉన్నదనమాట అలాగే అలా అలా ఉండకూడదు సోషలిజంలో సారీ అలా ఉండకూడదు కమ్యూనిజంలో కమ్యూనిజంలో ఎలా ఉంటుంది అంటే మొత్తం అంతా కూడా సమానంగా ఉండాలి అందరి దగ్గర కూడా ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయి వంద మంది ఉన్నారు వంద మందికి ఇంకొక రూపాయి వెళ్ళాలన్నమాట అదే కమ్యూనిజం ఇది క్యాపిటలిజంలో వచ్చి అలా కాదు మొత్తం అంతా ఒక దగ్గరే ఉంటుంది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందులోని తర్వాత పాయింట్ ప్రాఫిట్ ఈజ్ ద అన్లిమిటెడ్ అండ్ మోటివ్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అనేది అందరి దగ్గర ఉండాలని లేదు ఇందులో క్యాపిటలిజం ఎవడైతే బాగా వ్యాపారం చేసుకుంటే ఆ దగ్గర డబ్బు ఉంటుంది తర్వాత వచ్చి ఇన్యూజిబుల్ యాడ్ మార్కెట్ మనకి ఆడమ్ స్మిత్ అని వాళ్ళకి ఉన్నారు ఆడమ్ స్మిత్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటుంది హ్యాండ్ మార్కెట్ అని చెప్పేసి హ్యాండ్ ఇన్యూజిబుల్ హ్యాండ్ అని చెప్పి రాయడం జరిగింది అనమాట ఇన్ ఇన్యుజిబుల్ ల్యాండ్ అంటే ఎవరైనా వ్యాపారం ఎలా ఉంటుంది ఎకానమీ డెవలప్మెంట్ అవ్వాలంటే అని చెప్పేసి అతను బుక్ రాయడం జరిగింది అందులో పుష్కషన్ వచ్చేసి ఇన్యూజిబుల్ హ్యాండ్ ఇన్విజిబుల్ యాడ్ అంటే యాండ్ మనిషి క్యాపిటలిజం దాన్ని గుర్తిద్ద ఎకానమీని ప్రొవైడ్ చేస్తాను అనమాట ఓకే తర్వాత ఇందులో చూసుకుంటే తర్వాత అంతవరకు సరిపోతే తర్వాత సోషలిజం సోషలిజం ఎగ్జాంపుల్ రష్యా మీరు నీకు మూడు చెప్పాను సోషలిజం కమ్యూనిజం క్యాపిటలిజం మూడేళ్ళకి ఫైవ్ ఫైవ్ కంట్రీస్ నాకు ఎగ్జాంపుల్ పెట్టండి ఓకే ఇంకోటి ఏంటంటే మన ఇండియా కూడా ఏముందో పెట్టండి మీరు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే తర్వాత చూసుకుంటే తర్వాత మనకి ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే మనకి లెబెనైన్ ఒక కంట్రీ ఉంది లెబెనేన్ కంట్రీ ఏ కాంటెనెంట్లో ఉందో నాకు కామెంట్లో ఏంటంటే లెబినేన్ అన్ ఈ లెబెనన్లో ఏం జరిగిందంటే రీసెంట్గానే బ్రీట్ కొనవసం కొనసం ఫ్రెండ్స్ బీరూట్ బీరూట్లో ఏంటంటే ఎక్స్ప్లోజ్ ఎక్స్ప్లోజన్ అయిందన్నమాట ఇది ఏంటంటే ఇక్కడ బాంబ్ ప్లాస్ట్ జరిగింది అక్కడ ఎందుకు జరిగింది ఏంటంటే అక్కడ మొత్తం మీద ఏ మంది ఎన్న చనిపోయారు తర్వాత రెండు వేల ఏడు మందులు సారీ ఏ మంది చనిపోయారు నాలుగు వేల మంది హాస్పిటల్లో ఉన్నారనమాట ఇంకా డేంజర్లో ఉన్నారనమాట అసలు ఏంటి ఏం జరిగింది అక్కడ కొంచెం డెప్త్ చూసుకుంటే మనకి ఏంటంటే అక్కడ బ్లాస్ట్ జరిగింది ఆ బ్లాస్ట్ ఎంత జరిగిందంటే అక్కడ మనకి అమోనియా నైట్రేట్ అని ఉంటుంది అనమాట ఇది అమోనియా నైట్రేట్ అంటే సాల్ట్ ప్యాకెట్లో పట్టుకెళ్తారు అన్నమాట ఇది ఇది ఏంటంటే రెండు వేల ఏడు వందల టోన్సు లిబినన్లో బీరూట్ పోట్లో దో పట్టుబడ్డదనమాట పట్టుబడినప్పుడు చిన్నది లీక్ అయిందనమాట చిన్నది లీక్ అయితే మొత్తం బ్లాంబ్ బ్లాంప్లాస్ట్ జరిగింది అనమాట అక్కడ అక్కడ ఏంటంటే మనకి ఎత్తకిక్స్ వచ్చినప్పుడు మనం భూమి ఎంత కదిలిందో మెజర్ చేస్తాం అన్నమాట ఎత్తకిక్స్ వచ్చినప్పుడు ఇది ఎంత ఈ ఇక్కడ ఎంత ఉందంటే రెండు వేల ఏడు వందల టన్నుల అమోనియం నైట్రేట్ పేలినప్పుడు త్రీ పాయింట్ త్రీ ఎత్ కిక్స్ చూపించిందని మ్యాగ్నెట్ అంటే గ్రాఫ్లో అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి రెండు వేల ఏడు వందల టొన్స్ చిన్నది లీక్ అవడం వల్ల అంటే అక్కడ స్మగ్లింగ్ చేస్తుంది అంటే ఆ పోర్ట్లోని ఎవరికి తెలియకన్నా పట్టుక పట్టుకెళ్ళు అంటే అనమాట రెండు వేల ఏడు రెండు వేల ఏడు వందల టన్నులు పట్టుబడితే చిన్న లీకేజ్ అయ్యే మొత్తం పోటు అంతా కలిపింది అన్నమాట మొత్తం ఆ పోటు అంతా కలిపి త్రీ పాయింట్ త్రీ వెతికిక్ అంటే ది బ్లాస్ట్ క్రియేటెడ్ ద సెస్మిక్ అంటే భూమి ఎంత కంపించిందంట యూస్ త్రీ పాయింట్ త్రీ వెతికిక్ కం కంపించిందంట మీరు ఇప్పుడు మన అమోనియం అంటే ఏంటి అమోనియో నైట్రేట్కి సైడ్ నేమ్ ఏమైనా ఉందా మొత్తం అంతా కూడా ఒకసారి చూ డెప్త్కి చూసుకుంటారనమాట ఓకే దీనివల్ల ఏమైనా లాస్ ఆ వల్ల ఏంటి మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ది బ్లాస్ట్ ఈ బ్లాస్ట్ జరగడం వల్ల ఎంత ఇంపాక్ట్ అయింది మంది అన్న చనిపోయారు అంటే అక్కడ ఫోర్ట్లో ఉన్న వాళ్ళు నాలుగు వేల మంది ఇంజూర్ అయ్యారు తర్వాత ఎకానమిక్గా ఏంటంటే ఇది చాలా ఇప్పుడు ఇప్పుడు లెబిన్ అనేది చాలా అప్పుల్లో ఉందన్నమాట రీసెంట్గా ఏంటంటే ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ దానికి టెన్ బిలియన్ డాలర్స్ లోన్ అన్నదే మంజూరు చేస్తుంది అనమాట ఎంత టెన్ బిలియన్ టెన్ బిలియన్ డాలర్స్ అనమాట అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు యూరోప్ కూడా ఏం చేసిందంటే ఇప్పుడు కొంచెం దానికి డబ్బులు ఇచ్చి ఇంప్రూవ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనమాట బాగా గ్రోత్లో రావడానికి ఇప్పుడు ఏంటంటే ఈ పోర్టు ఇంత బ్లాస్ట్ చేయడం వల్ల చాలా లాస్లో పోతుంది అనమాట ఎకానమీ పరంగా చూసుకుంటే తర్వాత పొలిటికల్గా పొలిటికల్గా కూడా ఇది ఏంటంటే కొంచెం కొంచెం ఎదుగుతుంది అనమాట ఇప్పుడు అది లాస్ తర్వాత హెల్త్ హెల్త్ కేర్లో కూడా అక్కడ సరైనగా లేదనమాట కరోనా రావడంతో అక్కడ హెల్త్ కేర్ మొత్తం పాడైపోయింది తర్వాత చూసుకుంటే ఇంటర్నేషనల్ రెస్పాన్స్ దీనికంటే ఇంటర్నేషనల్ రెస్పాన్స్ చూసుకుంటే ఏంటంటే చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయల్ కంట్రీ ఉందన్నమాట ఇజ్రాయల్ ఏంటంటే దీనికి బద్ద శత్రు అనమాట ఎవరికే లెబినన్ కంట్రీకి బద్ద శత్రు అయిన ఏంటంటే మాకు హ్యుమినిటీ ఉంది హ్యూమినిటీ వల్ల మేము దానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇజ్రాయెల్ అన్నది ఏంటంటే మంచిగా రెస్పాన్స్ అవ్వడం జరిగిందనమాట ఇంటర్నేషనల్ రెస్పాన్స్గా అందుకంటే పక్క పక్కన యూరోప్ కంట్రీస్ కూడా మేము హెల్ప్ చేస్తాం చెప్పడం జరిగిందనమాట ఇది త్రీ డేస్ బ్యాక్ జరిగింది మీరు ఒకవేళ తెలిస్తే లెబినన్ను లెబెనన్ బ్లాంప్లాస్ట్ అని కొట్టండి అది మొత్తం అంతా ఎంత దారుణం జరిగిందంటే చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడ మొత్తం అందరూ చనిపోయారు అక్కడ దారుణంగానే జరిగిందనమాట ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ రెస్పాన్స్ మనకి ఇజ్రాయల్ ఎందుకు బద్దశత్రువైందో అయిందో చూసుకుంటే ఏంటంటే సిరియాలోనే యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే పాలస్తీనా మనకి పాలస్తీనా రష్యా ఇలా అంతా కూడా ఒక పక్క అనమాట తర్వాత ఇటుపక్క చూసుకుంటే ఇజ్రాయలు వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా ఎంత ఒక పక్క కానీ ఏంటంటే ఈ ఇజ్రాయెల్కి ఈ ల్యాబ్ నేను అసలు పడదనమాట ఇద్దరు భద్రశత్రులు మధ్యలో గడ్డి కడితే కాలిపోయిన అంతలా ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు హ్యూమినిటీని ప్రదర్శించడానికి ఇక్కడ ఇజ్రాయల్ అనే కంట్రీ మేము హెల్ప్ చేస్తాం మేము మీకు ఎంతకన్నా సపోర్ట్ చేస్తాం అని చెప్పి రావడం జరిగింది అనమాట తర్వాత వచ్చి అమోనియో యునైటెడ్ అమోనియో యునైటెడ్ ఫార్ములా వచ్చేసి ఎన్హెచ్ ఫోర్ ఎన్వో త్రీ ఎన్హెచ్ ఫోర్ ఎన్ఓ త్రీ ఎన్హెచ్ ఫోర్ ఎన్ఏ త్రీ అమోనియం నైట్రేట్ దీన్ని దీంట్లో దేంట్లో అంటే ఫెర్టిలైజర్స్ ఎరువులు ఇప్పుడు మనం అగ్రికల్చర్లో దీన్ని వాడతారు అనమాట అంటే కొద్ది పర్సెంట్ ఉంటుంది మన ఎన్పీకేన్ యూరియా బత్తా ఉంటుంది యూరియా భత్తా ఏంటంటే ఎన్ అంటే అమోనియం క్లోరైడ్ అమోనియం అనమాట అమోనియం అమోనియం నైట్రేట్ అంతేకాకుండా దీన్ని మొత్తు పదార్థాలు కూడా వాడతారు అంటే ఎవరికైనా మొత్తు పెట్టడానికి కానీ దీన్ని అనలైతికల్గా వాడతారు వాడతారనమాట మొత్తు పెట్టడానికి తర్వాత వచ్చేసి దీన్ని ఎల్ఈడి ఎల్ఈడీ అంటే ఫోన్లో పెడతాడు బాంబు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుల్బొంబె అటాక్ వచ్చినప్పుడు ఒక బండికి బండిలో పెట్టి ఎల్ఈడిని మన వాళ్ళని చంపడం జరిగింది మిలిటరీ వన్ ఆర్మీ వన్ జవాన్స్ని అలాగే ఎల్ఈడిలో కూడా పెట్టి ఫోన్లోని ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ పగిలిపోయేలాగా అలా అమూలిట పెట్టడం జరిగింది అనమాట అంతేకాకుండా వచ్చేసి దీన్ని ఎక్స్ప్లోజన్ దీన్ని బాంబు పేలుల్లో వాడతారనమాట ఇది ఏంటంటే చిన్న సిమ్ సెడ్ పొడు తీసుకుంటే ఒక కాకినాన్ని పేల్చెచ్చు అనమాట సిమ్ సెడ్ పొడు అంటే అంత డేంజర్ అనమాట దీన్ని అంతలా బయట పెట్టడం అనమాట చాలా డేంజరస్ కెమికల్ అనమాట ఇది దీన్ని దీన్ని ఇలా ఇలా వాడతారు మీకు ఇప్పుడు తెలిసింది కదా అమోనియో నైట్రేట్ అంటే మనకి ఫెర్టిలైజర్లో వాడతారు ఎరువుల్లో తర్వాత వచ్చి మత్తు మొత్తుమందులో వాడతారు తర్వాత వచ్చి ఎల్ఈడి బాంబుల్లో వాడతారు తర్వాత ఎక్స్ప్లోజన్ ఏదైనా పెద్ద బాంబ్రష్ చేయాలంటే దీన్ని పొడను అనమాట ఇది సిమ్స్డ పొడని తీసుకుంటే కాకినాడ కాకినాడ పెళ్లిచి అనమాట అంటే అంత డేంజర్ అనమాట మీరు చెప్పుకుంటే మనకి అగ్రికల్చర్లో కూడా అమినియోయోయో నైట్రేట్ అనమాట తర్వాత వచ్చి రెగ్యులేషన్ ఇండియా ఇండియా ఎలా రెగ్యులేట్ చేస్తుంది దీంట్లోనే చూసుకుంటే మనం ఎంత అవసరం లేదు మనకి ఇంతవరకు జరిపోద్ది ఓకే నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్ ఉంది ఏంటంటే టాప్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద జాతుల్లో ఉన్న వాళ్ళు కూడా అంటే క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాపుల్లో తర్వాత సోదరుల్లో కూడా తినడానికి తినలేని వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి దీన్ని క్యాస్ట్ బేస్డ్ కాదు ఇది ఏంటంటే ఎకానిమికల్గా ఎవరికి సంవత్సరానికి ఎంత అవుతుందో వాళ్ళ బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా కమిటీలు ఇవ్వడం జరిగింది ఈ కమిటీలు ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వీళ్ళకి కల్పించడం జరిగిందనమాట వీళ్ళకి ఏంటంటే కోటస్ పెట్టింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి వీళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మనం కొంచెం డెప్త్ చూసుకుంటే ఎదురుగెళ్ళ దర్శనాయిలకి మనం కాన్స్టిట్యూషన్ బెంచ్ దీని మీద ఏంటంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ చేశారు దీంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏంటంటే ముఖ్యంగా పెద్దది వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఈ ఫైవ్ మెంబర్స్ని కాన్స్టిట్యూషన్ బెంచ్కి వేస్తారన్నమాట అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చేస్తామంటే వీళ్ళకి రిజర్వేషన్ అవసరమా లేదా ఇందులో నిజాయితీ ఉందా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారా పెద్ద పెద్ద కాస్టల్లో అని చెప్పి మెజర్మెంట్ చూస్తా అనమాట అలా మెజర్మెంట్ చూడడానికి మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్స్ ఉన్నాయి ఆర్టికల్ వన్ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఏంటంటే ఇలా బ్రాకెట్ ఉంటే క్లాస్ అనాలన్నమాట ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ క్లాస్ త్రీ దీని ద్వారా ఏంటంటే ఒక బెంచ్ అన్నదే నిర్ణయం తీసుకుంటుంది అనమాట ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద కేసులు జరిగిన ఇంకో దాని మీద రిపోర్ట్ అవ్వడానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆంధ్రశివర్మాల విష్యూ తర్వాత పద్మనాభం టెంపుల్ మనకి ఇష్ణు అని చెప్పి ఉంటుంది విష్ణు ఇష్ణు లార్డ్ ఇష్ణు టెంపుల్స్ అని ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ ఉంటాయి ఆ వన్ నాట్ ఎయిట్లో వచ్చేసి మనకి రీసెంట్గా కేరళలో పద్మనాభం టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఆంధ్రశవర్మాల గురించి మాట్లాడుకున్నాం తర్వాత అయోధ్య అయోధ్య రాముడు గురించి మాట్లాడుకున్నాం ఇలాగేంటే ఇన్ తల అలాగా అలాగే బెంచ్లు వేస్తారన్నమాట ఇలాగేటంటే ఇప్పుడు ఫైవ్ చేశారు అన్నమాట దీని మీద దీని మీద చూసుకుంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ బెంచ్ గురించి చెప్తుంది అనమాట బెంచ్ అంటే ఏం కదా లాయర్స్ ఉంటారు కదా లాయర్స్ అందులోని ఎక్స్పర్ ఎక్స్పోర్టెడ్ లాయర్స్ ఏం చేస్తారంటే తీర్పు ఇవ్వడానికి వాళ్ళంతా చర్చ చేసుకుని తీర్పుకోవడం జరిగింది అనమాట తర్వాత చూసుకుంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఏం చెప్పిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే కొన్ని కొన్ని విషయాల్లోని సుప్రీంకోర్టుని ఎలపన కోరతారన్నమాట ఎలపను కోరినప్పుడు ఈ బెంచ్ల కోసం ఇలా సుప్రీంకోర్టు అనేది అనమాట సమాధానం ఇస్తారన్నమాట మీరేం గుర్తుపెట్టుకోలే కాన్స్టిట్యూషన్ ప్రకారం లాయర్ బెంచ్లు ఎలా ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఓకే ఈ రెండు ద్వారా మనకి ఏర్పడడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ వన్ నాట్ త్రీ సారీ వన్ నాట్ థర్ వన్ నాట్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే ఈ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎలా చేసారంటే నూట మూడో రాజ్యాంగ సవరణ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వన్ నాట్ వన్ నాట్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి రాజ్యాంగ సవరణ ఇంగ్లీష్లో ఏమంటారంటే అమెండ్మెంట్ అంటమాట వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏకర్ సెక్షన్ చేర్చడం జరిగిందనమాట ఎంత టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మనకేంటంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది చదువుల్లో ఎడ్యుకేషన్ చెప్తుంది అలాగే ఈ ఏకర్ సెక్షన్కి ఏంటంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అని ఏర్పాటు మనకి మనకేంటంటే ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ వచ్చేసి ఎస్సీలకి ఎస్సీలకి రిజర్వేషన్ అనమాట అలాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్ వచ్చేసి మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ అనమాట తర్వాత వచ్చి ఆర్టికల్ సిక్స్టీన్ సిక్స్ వచ్చేసి వీళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఓటమో ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్ ఏమో చదువుల్లోని ఆర్టికల్ సిక్స్టీన్ సిక్స్ ఏమో వచ్చేసి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు ఎవరెవరికైనా ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఎస్సీ ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ కాకుండా టాప్ క్యాస్ట్లో ఉండి కూడా తినడానికి తిండి లేకుండా ఎకనామికల్గా కొంచెం ఏమీ లేని వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో ప్రొడెక్టులు జరిగాయి తర్వాత దీన్ని ఎన్నో కమిటీలు వేసారు ఆ రిపోర్ట్ తర్వాత ఈ బెంచ్ని వేసి దీన్ని తీర్పులో చేశారనమాట ఓకే పిటిషనర్ ఆర్గ్యుమెంట్ దీని మీద ఏంటంటే చాలా ఆర్గ్యుమెంట్లు జరిగాయి ఎందుకు రైట్ ఇస్తారు ఇలానే చూసుకుంటే మనకి రెండు వేల ఒక కేసు ఉందన్నమాట ఇంద్రాసాహాని కేసు అని ఉందనమాట ఇంద్రసాహాని కేసులో ఇంద్రాసాహాని కేసు ఆఫ్ యూనియన్ కమిటీ ఇండియన్ అని చెప్పేసి ఉంది ఇది ఏం చెప్పిందంటే ఇప్పుడు మీకు ఇందులోనే సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఇది ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ మీద క్యాస్ట్ బేస్డ్ మీద మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది కానీ ఇప్పుడు ఏం చేశారు క్యాస్ట్ బేస్డ్ మీద కాకుండా అదర్ అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీల్కి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే కాకుండా మీరు బయట వాళ్ళకి ఇచ్చారు ఏంది టాప్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అది ఎలా ఇస్తారని చెప్పేసి పిటిషన్ ఇస్తారనమాట అంతేకాకుండా ఇంకోటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచకూడదు అన్నారు ఇప్పుడు వీళ్ళకి ఇస్తే సిక్స్టీ టూ పర్సెంట్ ఎంత అవుతుంది మీరు ఎలా సాధ్యం ఇది అసలు దీన్ని ఎందుకు మీరు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది తర్వాత ఏంటంటే హనీ హ్యాటెడ్ హన్హాటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నైన్టీన్ వన్ జీరో అని చెప్పిద్దంటే ఎవరికన్నా జరే సొంతంగా వ్యాపారం చేసుకుంటే రైట్ ఉంది ఎవరికైనా ఉద్యోగం చదువుకుంటే రైట్ ఉంది ఇలా సంస్థలు పెట్టుకుంటే రైట్ ఉందన్నారు దీనికి కూడా ఇది భాగం కలుగుతుంది మీరు అలాగ అసలు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు టెన్ అని చెప్పి అడవడం జరిగింది కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆర్గ్యుమెంట్ ఇన్ పవర్ రిజర్వేషన్ బేస్డ్ ది ఎకనామిక్ స్టేటస్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్ ఏంటంటే మీరు అలా అలా ఇంత కాల్ చేస్తున్నారు పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టిన పెద్ద పెద్ద క్యాస్ట్లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే చాలామంది తినక తినలేకుండా కూడా ఉన్నారు ఎందుకంటే మనం తీసుకోవాల్సింది క్యాస్ట్ బేస్డ్ కాదు ఎకనామిక్లో ఎవరైతే వికర్ సెక్షన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ బిల్లు పెట్టడం జరిగింది దానికి అందుకే సుప్రీంకోర్టు నేను తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట ఓకే దీనికి ఏంటంటే తర్వాత తీరు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ బాగా ఆలోచించి ఇలా కూడా చాలా అంటే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే క్యాస్ట్ బేస్డ్ మీద ఉందన్నమాట రిజర్వేషన్ తర్వాత అయితే కెమి క్రిమిలేయర్ యూజ్ చేయమంది క్రిమిలేర్ అంటే ఏంటో కూడా మీకు నెక్స్ట్ చెప్తా ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది వీళ్ళు కూడా బాగుపడాలని చెప్పి వన్ నాట్ థర్డ్ రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళకి పెట్టడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ ఎక్స్టైడింగ్ రిజర్వేషన్ ఆన్ ఎకనామిక్ బేసిస్ మేము ఏం చెప్పారు మేము ఎకనామిక్ బేసెస్ మీద మాత్రమే రిజర్వేషన్ ఇస్తాం మామూలుగా ఇవ్వమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అనమాట ఇంకా కొంచెం డెప్తో మాట్లాడుకున్నారా ఓకే తర్వాత తర్వాత డెప్త్ మాట్లాడుకుంటే ఏంటంటే మనకి రెండు వేల ఆరులో కేస్ జరిగింది అనమాట నాగరా నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే ఏం చెప్పిందంటే మీరు క్యాస్టుల తరపున మాత్రమే రిజర్వేషన్ అవ్వాలి ఎకనామికల్గా రిజర్వేషన్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అలా అలా కుదురు ఎకనామికల్గా చూడ చూడాలి కదా ఎందుకంటే ఉన్నత లో కూడా లీనోళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టే మనం ఇలాగ రిజర్వేషన్ అవ్వాలని చెప్పి చెప్పడం అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకో కేసు ఇంకా ఇంద్రసాహాని కేసు ఒకటే ఎం నాగరాజు కేసు ఒకటే ఇవన్నీ ఇంపార్టెంట్ కేసులు అన్నమాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే సుప్రీంకోర్టు ఏమేమి తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఎలా చేయమని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మన వచ్చి ఇంద్రసాని కేసు ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి మనకి ఎం నాగరాజు వర్సెస్ కేసు ఒకటే రెండు వేల ఆరులో జరిగింది ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకుని మీరు ముందుకెళ్ళాలన్నమాట ఓకే ఇలా గుర్తుపెట్టుకుని వెళ్తే తర్వాత తర్వాత ఇంకా కలిపితే మీకు ఈజీ అవుద్ది అనమాట ఇది మీ టెక్స్ట్ బుక్లో కూడా మీకు రిజర్వేషన్ రిజర్వేషన్ అని చెప్పి ఉండడం జరిగింది అనమాట ఓకే తర్వాత క్రిమిలేయర్ గురించి చెప్తాను కదా క్రిమిలేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎస్సీ ఒక ఎస్సీ క్యాస్ట్లో పెరిగి వాళ్ళకి ఐపీఎస్ జాబ్ కొట్టేడానికి తర్వాత వాళ్ళకు కూడా ఐపీఎస్ అవుతున్నాడు ఎందుకంటే అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకూడదు ఫ్యామిలీలో అలా క్రిమిలీయర్ పెడితే మన ఇండియా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇలా పెట్టడం ఏంటంటే ఈ ఇళ్ళలో ఇంకో పది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఏమవుతారు ఎస్సీ ఎస్టల్ ఉన్న స్థానానికి వెళ్తారా తర్వాత కెస్టోళ్ళు దిగు స్థానానికి వెళ్తారా సిస్టమ్ అంతా కూడా బాగోదు అందుకని చెప్పి క్రిమిలేయర్ అనేది పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది క్రిమిలేయర్ ఏంటంటే ఎవరైతే జాబ్ కొట్టారు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి స్వచ్ఛందంగా వదులుకోవాలన్నమాట రిజర్వేషన్ వద్దు మాకని అలా ఉండడానికి క్రిమిల్ లేయర్ అంటారనమాట క్రిమిలియర్ పెట్టమన్నారు అది కూడా ఎంతవరకు వచ్చింది అంటే మనం తర్వాత క్లాస్లో చూద్దాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఏ ఫార్వెడ్ మీకు ఇదంతా ఇంకా అవసరం లేదు నెక్స్ట్ కలిపి ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది నేను చదువుకున్నాం ఇది నీకు చెప్పట్లేదు హెచ్ వన్ బి ఈసా ఏంటి మనకు అమెరికా తెలుగు ప్లాన్ వేసుకుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసి మేము బయట దేశంలోకి పనిపించాం మా లోకల్కే లోకల్ ఉన్న వాళ్ళకి మా కంట్రీ వాళ్ళకి మాత్రం మేము వర్క్ కలిపి తర్వాత ఇంటి ఎవరన్నా బయట వాళ్ళని ఇంటి పంపేద్దాం హెచ్ఓసిన విషయాలు ఇంటి పంపేద్దాం చెప్పుకున్నాం కదా అదే మీరు కొంచెం నేను ఏంటంటే కొంచెం నేను మాస్గా చెప్తాను ఎందుకు మాస్గా చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకవేళ కరెక్ట్గా చదువుకుని ఇంగ్లీష్లో పాయింట్ టు పాయింట్ నాకు వచ్చిన భాషలో చెప్పుకుని పోయాను అనుకో మీకు రాదనమాట మనం ఏదైనా జరిగే ఒక ఇన్ ఎక్కువ కాలం గుర్తుండాలంటే మనకి వచ్చిన లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలి అంటే మాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్గా కమింగ్ గోయింగ్ అని అలా చెప్పుకోపోయానుకో నేను మీకు అర్థం కాదనమాట నేను ఇలాంటిది ఏం చేస్తుంటానంటే కొంచెం మనకు అర్ధమైన భాషలో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి ఇడది సాయిదీ చెప్తనమాట మీరు కొంత రంగుకోవచ్చు ఇందుకు ఎలా చెప్తున్నారని నేను మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా చదువుకుంటూ పోయి మీకు కరెక్ట్గా అది ఎంత ఉందో అంత పని చెప్పినాక మీకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి ఒక రాజీవ్ గాంధీని వచ్చి మన తమిళలో మాట్లాడమన్నాడు అనుకో రాజీవ్ గాంధీ తమిళ్లో ఒక తమిళ స్టేట్లో కనెక్షన్ పెట్టారు కనెక్షన్ పెట్టి అతను మాట్లాడమన్నారనుకో అనుకో రాజీవ్ గాంధీ ఏం చేస్తాడు తనకు వచ్చి లాంగ్వేజ్లో మాట్లాడతారు తమిళ వాళ్ళకి ఏమైనా ఎక్కిద్దాయి ఎక్కదు అలా మనసులు దోచుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే అతనికి ఆ భాష రాపున తమిళ భాష నేర్చుకుని అక్కడ చెప్పడం జరిగింది అనమాట స్పీచ్ అందుకే నరేంద్ర మోడీ గారు అంటే టాప్ టాప్ నుంచి కాకుండా బాటర్ నుంచి వస్తారు అందుకే నరేంద్ర మోడీ గారు అంటే కొంతమంది చాలామంది నాయకుడు బలమైన నాయకుడు అలా ఎక్సట్రా ఎక్సెట్రా పెట్టడం జరిగింది అందుకే మనం ఎప్పుడన్నా చేరే ఏదన్నా కొట్టాలంటే ముందు కుంభస్థలం తెలుసుకోవాలి ఎక్కడైతే కొడితే ఎక్కడ పగలిపోతుంది ఆ కుంభస్థలం చూసుకుని మనం కొట్టాలన్నమాట ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కావాలనుకో ఎదురు ఎత్తిని ఎలా పడేయాలి అతనికి వీక్నెస్ ఏంటి అవి పట్టుకుని మీరు అవి ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఒకళ్ళ దగ్గర ఏమైనా అవసరం ఉందనుకో అతను పొగట్టడం అతను వీక్నెస్ తెలుసుకుని దాన్ని పట్టుకుని దాన్ని మనం మంచి ఆపర్చునిటీగా తీసుకుని మనం ముందుకెళ్ళిపోతాయి ఏదైనా కావాలి మీరు ఎప్పుడైతే అలా చేంజ్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు డెవలప్ అనమాట అందుకని చెప్పి నేను ఎక్కువగా మన లాంగ్వేజ్లో చెప్తానమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే ఏంటి అది చూసుకుంటే ఏంటంటే మనకేంటంటే మా ఇది ఏం చేస్తుంటుంది సింపుల్గా మాట్లాడుకుంటే ప్రైవేట్ సెక్టర్ని పబ్లిక్ సెక్టర్ని కొంచెం మార్కెట్ మార్కెటిజం చేయడం అనమాట కొంచెం ఈజీ తరం చేసి మార్కెట్ని మొత్తం అన్ని వాటిల్లో కూడా మార్కెటింగ్ పెంచడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సర్వేల సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇది ఇంటిగ్రేటెడ్ అంటే గుర్తుపెట్టుకుంటే మనం లింక్ లింక్ చైన్ అనమాట అంటే ఒక స్టేట్ కాదు మొత్తం అన్ని స్టేట్లు కూడా లింక్ అవ్వాలి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అంటే సంయుక్త ఆ టైప్లో వద్దాను మనం ఆ టైప్లో అవుతుంది మీనింగ్ మీరు ఇంటిగ్రేటెడ్ అనగానే మీకు ఆ లైట్ వెళ్ళగాలన్నమాట ఓకే మీరు ఇది పెద్ద మీకు ఇంపార్టెంట్ కాదు తర్వాత చూసుకుంటే విద్యా విద్యారాత్రి వి విజ్ఞాన్ మతన్ విద్యారాత్రి విజ్ఞాన్ మతన్ అనమాట దేనికంటే మనకి ఇప్పుడు సైంటిస్ట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ఏంటంటే ప్రోత్సహించడం కోసం మనకి ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగిందనమాట ఇదేంటంటే విద్యా విద్యారాత్రి విద్యారాతి సారీ విద్యారాతి విజ్ఞాన్ మాతన్ విద్యారతి విజ్ఞాన్ మాతన్ అనే స్కీమ్ని తీసుకొచ్చారు ఇది ఏంటంటే మనకి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఉన్న విద్యార్థిని సైంటిస్టులు అవ్వాలనుకుంటే వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనమాట సిక్స్త్ నుంచి ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళని స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ ఉన్న వరకు వీళ్ళని ఎంకరేజ్ చేసి ఆ సైంటిస్ట్ అవ్వడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది అనమాట గవర్నమెంట్ దానివల్ల దీన్ని ఇరవై ఇరవై ఒకటిలో లాంచ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఇది ఏంటంటే దీని కింద పని చేద్దంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అండ్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ బుల్బామెంటే నాకు కింద కామెంట్లో ఓకే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని ఉంటుందన్నమాట మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే మనకి స్కీమ్ ఏంటో తెలుసుకుంది విద్యార్థి విజ్ఞాన్ మతన్ అంటే మనకి సైంటిస్ట్ అవడానికి ఈ స్కీమ్ అని చూసుకోవాలి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఈ స్కీమ్ యూజ్ అవుతుంది అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని లాంచ్ లాంచ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని యూజ్ దీన్ని అండర్ కింద ఉండదు అనమాట ఓకే తర్వాత చూసుకుంటే ఎఫ్డీఏ కమర్షియల్ కోయిల్ మైనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదేశీ పెట్టుబడిలో అనమాట ప్రత్యక్ష పెట్టుబడిలో మనకి ఇదేసి ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడానికి ఏంటంటే ఇది ముందుకు అనమాట ఇది ఏం అంటే నార్మల్గా ఇప్పుడు బయట దిశలు కూడా మనకి కోయిలింగ్ కోయిల్ అంటే మనం మైనింగ్ చేయడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మీకు మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ విధించో మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి కొత్తగా దీన్ని పాలసీని చేయడం జరిగిందనమాట మైనింగ్లో ఓకే అప్డీఏ తర్వాత వచ్చి టన్నర్ వైట్ హౌస్ త్రీ టన్నర్ వైట్ హౌస్ త్రీ అంటే ఏంటి ఏంటి అని చూసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా గేమ్లు కాడాలనుకో ఏం చేస్తున్నారంటే డ్రాక్స్ ఇచ్చేసి వాళ్ళకి ఏంటంటే పదిహేను సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల కింద వేసేసి గేమ్స్ పంపేస్తున్నారు దాంట్లో అలా చేయకుండా ఏంటంటే టెన్నర్ వైట్ హౌస్ త్రీ అని చెప్పి చెక్కింగ్ చేస్తారనమాట ఏంటంటే మామూలుగా పిల్లల్లోని ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత సైన్స్ ప్రొవైడ్ చేస్తుంది మొత్తం అంతా చూసి చెక్ చేసే బాడీ అనమాట మీకు అంతవరకు చూసుకుంటే సరిపోద్ది అంతకు మించి అవసరం లేదు ఓకే నెక్స్ట్ చూసుకుంటే పర్యవారు పెంచన్ పాత్ర పర్యావరణ పెంచిన పాత్ర వాటిదే పర్యావరణ పెంచిన పాత్ర ఏంటంటే మనకు పెంచిన ఇస్తారు కదా పెంచిన ఏంటంటే ఒక హర్యానా అన్నది ఏంటంటే దీన్ని ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డుకి నెంబర్లు ఎలా ఉంటాయి అలా దీనికి ఏంటంటే ఒక ఎయిట్ డిజిట్ నెంబర్లతో దీన్ని అనమాట దీని పేరు వచ్చి పరిహార్ పింఛన్ పాత్ర అని చెప్పి హర్యానా తీసుకొచ్చింది హర్యానా చీఫ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది దీన్ని యాభై నాలుగు లక్షల మందికి ఇందులో ఫ్యామిలీకి పింఛను ఇస్తున్నారు అనమాట దీంట్లో చూసుకోండి ఇది ఇండివిజువల్ కాదు యాభై నాలుగు లక్షల ఫ్యామిలీస్ లివింగ్ అక్రాస్ ది స్టేట్ ఓకే మీరు ఏం చేసుకుంటారంటే ఫర్ ఎవర్ పెంచిన పాత్ర అంటే ఏంటి ఏంటి డిజిట్ నెంబర్లు ఇచ్చారు దీనికి ఇది ఒక పెంచిన పథకం అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అందుకు మించి అవసరం లేదు నెక్స్ట్ పోకాలి రైస్ పోకాలి రైస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మన రైస్ ఏంటంటే ఉప్పు నీటిలో పండించలేదు ఇప్పుడు కొరకుని ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేయిందంటే పోకాలి రైస్ అని చెప్పేసి సాల్టిన్ సాల్ట్ అంటే ఉప్పు నీటిలో కూడా రైస్ని పండించే సిస్టమ్ ఇది ఏంటంటే పోకాలి రైస్ అంటారన్నమాట దీన్ని మీరు అంతవరకు చూసుకుంటే సరిపోద్ది అందుకు అవసరం లేదు దీనికి రీసెంట్గా ఏం చేయారంటే జిఐ గుర్తింపు కూడా వచ్చేరు అనమాట జిఐల్ అంటే జాగ్రఫికల్ ఇండక్షన్ అంటే అంటే బాగా పండించే ప్రాంతాన్ని ఈ ఇండెక్స్ గుర్తిస్తారనమాట ఇలా గుర్తించినా ప్రభుత్వం దీన్ని గుర్తించదనమాట వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వంచే ఇది గుర్తించబడింది అనమాట జాగ్రఫికల్ ఇండెక్స్ ఇండెక్స్ ట్యాగ్ అవ్వడం జరిగింది అనమాట దేనికి పోకాలి రైస్కి అంటే ఉప్పు ఉప్పు ఉప్పులో పండిస్తారో ఈ రైస్ కూడా మంచిది అని చెప్పేసి ఈ ఇండెక్స్ ఇవ్వడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే అది మనకి ఒక ట్యాగ్ ట్యాగ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బ్రాండెడ్ ఎలా చూస్తాం ఇది బ్రూ ప్యాకెట్లో బ్రూ ప్యాకెట్ ఉందా ఇప్పుడు అలా కొనుక్కునే ఇప్పుడు వైజాగ్లో ఉందా వైజాగ్ టీకి మన రీసెంట్గా కాపీకి జీ జాగ్రఫికల్ ఇండెక్స్ని ఇచ్చారనమాట ఆ ఇండెక్స్ గుర్తుకోవాలి లేదంటే మార్కెటింగ్ బాగా జరిగింది అనమాట ఇప్పుడు రీసెంట్గా పోకలిస్ కూడా ఇండెక్స్ అవ్వడం జరిగింది అనమాట అంతేకాకుండా గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ లిస్ట్లో కూడా దీన్ని పెట్టడం జరిగింది అనమాట ఓకే మీరు కామెంట్లో పెట్టండి జిఐఏహెచ్ఎస్ జిఐఏహెచ్ఎస్ పుల్పం కింద పెట్టండి కామెంట్లో ఓకే ఇది చూసుకోండి ఇంకోటండి ఇది సుందర్బాన్స్ సందర్బాన్స్ మనకి ల్యాండ్స్ అనేది వెరీ వేరే ఇంపార్టెంట్ పాత్ర అనమాట సందర్బాన్స్ ల్యాండ్ సందర్బాన్ ల్యాండ్స్ ఏంటంటే చిత్తడి నేలలు అంటారు వీటిని ఈ వీటిలో ఏంటంటే మనకి ఈ నేలల వల్ల మనకి ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినాయి ఏది వచ్చినా మనం కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఇప్పుడు కాకినాడ యానామాలు అంతా కూడా ఇవే ఉంటాం అన్నమాట చిత్తడి నేలలు సందర్బాన్స్ చిత్తడి నేలలు వేరు సుందర్బాన్స్ వేరు గుర్తుపెట్టుకోండి చిత్తడి నెలలో సుందరబాన్స్ అంటే ఇంకా చిత్త నెలల్లోకి వస్తాయి అన్నమాట అలాగా ఇప్పుడు ఈ ఎక్కడ ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి అన్నమాట ఎక్కువ సుందర మనకి ఏంటంటే యానలో ఉన్న చెత్త అవి కూడా సేమ్ అటువంటి టైప్ అనమాట మన ల్యాండ్ అని రక్షిస్తూ ఉంటాయి అంట వన్యమృగ రక్షణని అంతేకాకుండా వన్యమృగ వృక్షాలని అంటే మొక్కలు ప్లాంట్స్ని ఓకే మనకి ఏంటంటే ఫ్లడ్స్ లేకుండా సముద్ర తో పనులు లేకుండా మన సముద్రం అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మూడు చెప్పాను కదా నేను లెబెనాన్ అంటే ఇదిగో ఇది మ్యాప్ అని లెబెనాన్ మ్యాప్ లెబెన్లో ఇక్కడ ఉంది లెబెనాన్ ఈ లెబెనాన్లో ఏంటంటే ఇక్కడే మనకి బాంబ్బ్లాస్ట్ చేయడం జరిగింది ఓకే నేను ఇప్పుడు ఇప్పుడు చూడట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా దీనికోసం లేపెనలో మనకు బాంబ్ ప్లాస్ట్ జరిగింది బ్లాంబ్ ప్లాస్ట్ కాదు ప్లాస్ట్ బ్లా బ్లాస్ట్ జరిగింది బ్లాస్ట్ ఎంత జరిగింది అమోనియం నేటో ఇరవై ఇరవై ఏడు వందల టన్నులు దొరికింది దాన్ని ఏంటంటే కొంచెం కాడ ఏంటంటే చెక్కి చేశారు ఇది అసలు అనలేకలా మీరు ఎలా తెస్తున్నారని చెప్పి ఈ చూసేటప్పుడు ఏమైందంటే లీక్ అయింది లీక్ అయ్యి మొత్తం ఈ మంది అన్నీ చనిపోయారు నాలుగు వేల మంది ఇంజూర్లో అన్నమాట ఓకే మీకు ఇంతకు ఆల్రెడీ చెప్పిన ఒకసారి క్లాస్ కనెక్ట్ వెళ్ళి రిజ్యూ చేసుకోండి మీకు ఇంకో మ్యాప్ క్వశ్చన్ ఏంటంటే ముందు ఒక మ్యాప్ క్వశ్చన్ వచ్చాను తర్వాత ఇంకో మ్యాప్ క్వశ్చన్ ద చాగోస్ ఆర్చి ఆర్చిపిలగో చాగోస్ ఆర్చుపిలగో ఎక్కడ ఉన్నాయి అది ఏ కంట్రీ దగ్గరలోనే ఉన్నాయి మనకి కింద పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే గైస్ ఎందుకంటే నేను ఈరోజు ఒక కోటోషన్ చెప్పిన కోటేషన్ ఏంటంటే మనం ఎప్పుడు చేరి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా విజయం అనేది మన వెంట వస్తుంది ఎప్పుడు జరే మనం ఆశించి పనిచేయద్దు అంటే ఏంటంటే మనకి మనం చేసే తక్కువ ఆలోచన ఆలోచనలు ఎక్కువ అలాగా ఏంటంటే పక్కడ ఎదుగుతున్నాడు ఈ పక్కోడు దిగుతున్నాడు అని ఎప్పుడు చూడకూడదు మనం ఏంటంటే మనం మన పని మీద దృష్టి పెడితే మనం ఆటోమేటిక్గా మనం లైఫ్లో ముందుకెళ్ళిపోతాం అన్నమాట నువ్వు రోజు కష్టపడిందే నువ్వు లైఫ్లో ఎదగలేవు నీ పని నువ్వు చేసుకుంటూ పో పక్కల మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు అలా డిపెండ్ అవ్వకుండా నీ పని నువ్వు చూసుకుపోతే నువ్వు లైఫ్లో ముందుకొస్తాను అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్లీ మనం ఆల్రెడీ ఎక్స్ప్లోజన్ మనకు అయింది అది మాట్లాడుకున్న ఇది మళ్ళీ వచ్చిందనమాట నేను రెండు క్లాసులో మీకు కంపెనీ చేసి చెప్పేస్తాను అనమాట ఓకే మీరు కాల్తే స్లైడ్ ఒకసారి చూసుకోండి ఆల్రెడీ ఎంత మాట్లాడుచుకున్నా ఓకే గ్యాస్ సారీ అయిపోయింది లక్షణ నేను చూసుకోలేదు ఓకే ఓకే గ్యాస్ అందరికీ నమస్కారం బాయ్ జై హింద్